నేతలను దుండగులు సజీవ దహనం చేశారు. మరికొందరిని రాళ్లు కట్టెలతో కొట్టి చంపారు. కొన్ని చోట్ల డెడ్ బాడీలను ఫుట్ ఓవర్ బ్రిడ్జిలకు వేలాడదీశారు. ఇంకా హిందువుల ఇండ్లు దుకాణాలను దోచుకున్నారు, ఆలయాలను ధ్వంసం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దేశవ్యాప్తంగా సుమారు 29 మంది అవామీ లీగ్ నేతలు హత్యకు గురయ్యారు. పలు ప్రాంతాల్లో వీరి డెడ్ బాడీలను ఆర్మీ గుర్తించింది. సాత్ఖీరా ప్రాంతంలో 10 మంది, కుమిల్లాలో 11 మంది అవామీ లీగ్ పార్టీ నేతలు ప్రాణాలు కోల్పోయారు. బంగ్లాదేశ్లో షేక్ హసీనా సర్కారు కూలిన తర్వాత ఆమె పార్టీ అవమీ లీగ్కు చెందిన నేతలను అల్లరి మూకలు ఊచ కోత కోశాయి. హిందువుల ఇండ్లు టెంపుల్స్ పైన దాడులకు పాల్పడి లూటీచేశాయి. అవమీ లీగ్కు చెందిన కొందరు నేతలను దుండగలు సజీవ దహనం చేశారు. కొందరిని రాళ్లు కట్టెలతో కొట్టి చంపారు. కొన్ని చోట్ల డెడ్ బాడీలను ఫుట్ ఓవర్ బ్రిడ్జిలకు వేలాడదీస్తారు. హిందువుల ఇండ్లు దుకాణాలను దోచుకున్నారు, ఆలయాలను ధ్వంసం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దేశవ్యాప్తంగా సుమారు 29 మంది అవామీ లీగ్ నేతలు హత్యకు గురయ్యారు. పలు ప్రాంతాల్లో వీరి డెడ్ బాడీలను ఆర్మీ గుర్తించింది. సాత్ఖీరా ప్రాంతంలో 10 మంది, కుమిల్లాలో 11 మంది అవామీ లీగ్ పార్టీ నేతలు ప్రాణాలు కోల్పోయారు. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, బంగ్లాదేశ్ లో షేక్ హసీనా సర్కార్ కూలిన తర్వాత ఆమె రిజిగ్నేషన్ ఇచ్చిన తర్వాత ఆమె పార్టీ ఆవామీ లీగ్ కు చెందిన నేతలను అల్లరి మూకలు ఊచకొత్త కోశాయి. దాంట్లో ప్రధానంగా హిందువులు హిందువుల ఇండ్ల పైన, హిందూ దేవాలయాల పైన కూడా దాడులకు పాల్పడి లూటీ చేశాయి. ఆవామీ లీగ్ చెందిన కొందరు నేతలను దుండగులు సజీవ దహనం చేశారు. మరికొందరిని రాళ్లతో కట్టెలతో కొట్టి చంపారు. కొన్ని చోట్ల అయితే ఏకంగా డెడ్ బాడీలని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లో కూడా వేలాడదీశారు. ఇది పూర్వము ఒకనొక టైంలో మనం పురాణ ఇతిహాసాల్లో హిస్టరీలో చదువుకునే వాళ్ళము. క్రూరమైన రాజులు ఉండేవారు. ఆ రాజులు ఇలా ఎవరైనా తప్పు చేస్తే ఆ శిక్ష విధించేవారు అన్నట్టు కూడా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లకు డెడ్ బాడీలని వేలాడదీయడం ఏంటనేది కూడా అంతర్జాతీయంగా కూడా ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది. దీనిపైన యునైటెడ్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా జోక్యం చేసుకోవాలి అని కూడా అంతర్జాతీయ విశ్లేషకులు కూడా మండిపడుతున్నారు. హిందువుల ఇండ్లు దుకాణాలను దోచుకున్నారు, ఆలయాలను కూడా ధ్వంసం చేశారు. దీనికి తోడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కూడా అంతర్జాతీయంగా వైరల్ అవుతున్నాయి. దేశవ్యాప్తంగా సుమారు దేశవ్యాప్తంగా సుమారు 29 మంది ఆవామీ లీగ్ నేతలు హత్యకు గురయ్యారు. పలు ప్రాంతాల్లో వీరి డెడ్ బాడీలను ఆర్మీ గుర్తించి సాత్ఖీరా ప్రాంతంలో 10 మంది, కుమిల్లాలో 11 మంది ఆవామీ లీగ్ పార్టీ నేతలు ప్రాణాలు కోల్పోయారు. ఆ పార్టీకి చెందిన నేతల ఇళ్లపై మూకదాడికి పాల్పడ్డారు. కొమిల్లాలోని అశోక్ తలాలో మాజీ కౌన్సిలర్ ఎండి షా ఆలం ఇంటికి నిరసనకారులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో 5 టీనేజర్లతో పాటు మొత్తం 6 సజీవ దహనమయ్యారు. నటేరో ప్రాంతంలో ఎంపీ షఫికుల్ ఇస్లాం షిముల్ ఇంటిపై మూక దాడికి దిగి నిప్పు పెట్టారు. ఆ ఇంట్లో గదిలో బాల్కనీలు టెర్రస్ పై 4 డెడ్ బాడీలను కూడా ఆర్మీ గుర్తించింది. దేశవ్యాప్తంగా ఆవామీ లీగ్ పార్టీ ఆఫీసులను ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. దేవాలయాలలో హుండీలు పగలగొట్టి దోపిడీ చేశారు. అయితే షేక్ హసీనా సోమవారం దేశం విడిచి వెళ్లిన తర్వాత మొదలైన దాడులు మంగళవారం కూడా కొనసాగాయి. 2 సుమారు 97 ప్రాంతాల్లో హిందువుల ఇండ్లు షాపులపై దాడులు చేశారు. అందిన దగ్గరికి దోచుకున్నారు. ఒక సామెతున్నట్టు అందిన కాడికి దోచుకోవాలన్న చందన కూడా బంగ్లాదేశ్ లో ఇదే నడిచింది. దాదాపు 10 దేవాలయాలు ధ్వంసం చేసి బంగారం వెండి లూటీ చేశారు. హుండీలు పగలగొట్టి డబ్బులు దోచుకెళ్లారు. కొన్ని చోట్ల అయితే వెండి విగ్రహాలను కూడా ఎత్తుకెళ్ళినట్లు కూడా తెలుస్తోంది. అలాగే దక్షిణ భాగర్హాట్ జిల్లాలో ఒక హిందూ వ్యక్తిపై తీవ్రంగా దాడి చేయడంతో చికిత్స పొందుతూ చనిపోయారు అని కూడా వార్తలు వస్తున్నాయి. హిందువులపై దాడుల నేపథ్యంలో చాలా మంది దేశం వదిలి వెళ్లిపోయేందుకు కూడా సిద్ధమవుతున్నారు. కర్ఫ్యూ పెట్టాలన్న హసీనాకు కూడా మొదట కూడా షేక్ హసీనా కర్ఫ్యూ పెట్టి కంప్లీట్ గా ఉద్యమకారులని ప్రొటెస్టర్లను అణిచివేయమని కూడా హసీనా చెప్పినప్పటికీ
దానికి ఆర్మీ చెప్పలేదు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దీనిపైన కూడా చర్చ నడుస్తోంది. దీని వెనకాల సిఐఏ ఉందా లేకపోతే పాకిస్తాన్ ఐఎస్ఐ ఉందా, ఈ రెండు కలిపే ఈ విధ్వంసాన్ని నడిపించాయి అనేది కూడా ఒక ప్రచారంలో ఉంది. దీనికైతే ఒక ఐడెంటిటీ లేదు. డెఫినెట్ గా సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో పాటు ఈ పాకిస్తాన్కి చెందిన ఐఎస్ఐ ఖచ్చితంగా దీనిపైన ఒక కాన్స్పిరసీ థియరీ ఉంటుంది అనేది కూడా ప్రచారంలో ఉంది. అయితే షేఖ్ హసీనా సోమవారం బంగ్లాదేశ్ నుంచి విడిచి భారతదేశానికి వలస వచ్చిన విషయం తెలిసిందే. అయితే ముందు రోజు ఆదివారం రాత్రి ఆమె ఆఫీస్ లో కీలక పరిణామాలు జరిగినట్టు కూడా తెలుస్తోంది. ఆర్మీ చీఫ్ వకర్ ఉజ్ జమాన్ హెడ్ క్వార్టర్స్ లో తన జనరల్స్ తో ముందుగా కూడా భేటీ అయ్యారు. దేశవ్యాప్తంగా ఎక్కడ కర్ఫ్యూ పెట్టద్దని, నిరసనకారులపై కాల్పులు జరపద్దని కూడా ఆయన ఆదేశించాడు. తర్వాత ఆయన ప్రధాని షేక్ హసీనా ఆఫీస్ కి వెళ్లి కర్ఫ్యూ విధించాలని హసీనా ఆదేశించినా కూడా పట్టించుకోలేదు. ఆమె ఆర్మీ ఉన్నత అధికారులతో ఆన్లైన్ మీటింగ్ నిర్వహించినా కూడా ఫలితం లేకపోయింది. ఆ మరుసటి రోజు సోమవారం మధ్యాహ్నం 45 నిమిషాలు టైం ఇచ్చి దేశం విడిచి వెళ్లాలని కూడా ఆర్మీ చీఫ్ ఆదేశించడంతో ఆమెకు గత్యంతరం లేక రాజీనామా చేసి ఇండియాకి వచ్చారు. అయితే ముజఫర్ బయోపిక్ నటుడి హత్య కూడా ఇప్పుడు ప్రస్తుతం సంచలనాత్మకంగా మారింది. బంగ్లాదేశ్ జాతిపిత అయిన హసీనా తండ్రి షేక్ ముజిబిర్ రెహమాన్ బయోపిక్ లో కూడా నటించిన యువ నటుడిని, దర్శకుడైన ఆయన తండ్రిని కూడా నిరసనకారులు కొట్టి చంపేశారు. రెహమాన్ జీవితం ఆధారంగా బంగ్లాదేశ్ కు చెందిన దర్శక నిర్మాత సలీం ఖాన్ 2021లో ఒక సినిమాను తెరకెక్కించారు. తుంగి పరార్ మియా భాయ్ టైటిల్ తో రూపొందించిన ఈ సినిమాలో రెహమాన్ యుక్త వయసు పాత్రను సలీం కొడుకు నటుడు శాంతో ఖాన్ పోషించాడు. హసీనా గతి దిగిన వెంటనే అల్లరి కుక్కలు శాంతో సలీం ను లక్ష్యంగా చేసుకున్నారు. తండ్రి కొడుకులు తమ స్వగ్రామానికి పారిపోయేందుకు ప్రయత్నించారు. ఆ లోపే నిరసనకారులను చుట్టుముట్టి కర్రలతో కొట్టి చంపారు. అయితే దీంతో పాటు బ్యాంకుల పైన కూడా పడ్డారు. ఒక బ్యాంకు తెరవగానే లూటీకి కూడా నిరసన ఈ అల్లరి కుక్కలు కూడా ప్రయత్నించాయి. ఢాకాలో నిన్న ఉదయం కొన్ని బ్యాంకులు తెరవగానే పెద్ద సంఖ్యలో కూడా ఖాతాదారులు వచ్చి ఆందోళన చేపట్టారు. కొందరు బ్యాంకుకు లూటి ప్రయత్నించారు. వీరికి బ్యాంక్ అధికారులే సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బంగ్లాదేశ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ కాజీ సయ్యదు రెహమాన్ తో పాటు 6 ఉన్నత స్థాయి అధికారులు తమ పోస్టులకు రాజీనామా చేశారు. అటార్నీ జనరల్ అడ్వకేట్ అబూ మహమ్మద్ అమీన్ ఉదీన్ కూడా రిజైన్ చేశారు. ఇదే కాకుండా పలు ఫ్యాక్టరీలపై కూడా నిరసనకారులు దారుణం చేయగా ప్రొడక్షన్ అయిపోయింది. నిన్న బుధవారం కొన్ని గార్మెంట్ యూనిట్స్ మాత్రము తెరుచుకున్నాయి. యూజువల్ గా మనకు ఇండియాలో కొన్ని పేరు మూసిన ఈ బ్రాండ్లకు సంబంధించిన అంటే టీ షర్ట్లు కానీ జీన్స్లు కానీ ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు బంగ్లాదేశ్ లోనే ఉన్నాయి. ఎందుకంటే మ్యాన్ పవర్ తో పాటు అలాగే అట్ ది సేమ్ టైమ్ లేబర్ కూడా కాస్త కాస్ట్ ఆఫ్ రేట్ తక్కువ అని చెప్పేసి కూడా ఈ మల్టీనేషనల్ కంపెనీలు అంతర్జాతీయ సంస్థలకు చెందిన ఈ బట్టల తయారీ సంస్థలు కూడా బంగ్లాదేశ్ లోనే చాలా మటుకు కూడా కొన్ని యూనిట్లు అక్కడ ప్రారంభించాయి. మన ఇండియాలో వాడే టాప్ మోస్ట్ బ్రాండ్ కూడా జీన్స్లు కానీ లండన్ కి చెందిన ప్రముఖ జీన్స్ సంస్థ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అక్కడే పెట్టింది. ఇలా ఈ గార్మెంట్ యూనిట్స్ కు మాత్రం కొన్ని నిన్న తెరుచుకున్నాయి. మరోవైపు ఢాకాలో కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ సమస్యను పరిష్కరించేందుకు వాలంటీర్లు కూడా రంగంలోకి దిగారు. రోడ్లపై ఉన్న టైర్లు గ్లాసులు తో పాటు కర్రలు కూడా తొలగిస్తున్నారు. కాగా దేశవ్యాప్తంగా తమపై జరిగిన దాడులకు నిరసనగా 2 కూడా సమ్మె చేస్తున్న పోలీసులు డ్యూటీలో చేరాలని కూడా అడిషనల్ ఐజీ ఏకేఎం రెహమాన్ బుధవారం విజ్ఞప్తి చేశారు. పబ్లిక్ సేఫ్టీ ముఖ్యమని, లా అండ్ ఆర్డర్ను అదుపులో తేవాలని కూడా కోరారు. దీంతో పాటు ఈ భారతదేశంలో బంగ్లాదేశ్ క్రికెటర్ చెందిన లిటన్ దాస్ ఎవరైతే హిందూవే కానీ బంగ్లాదేశ్ క్రికెట్ టీమ్ లో ఆడుతున్నాడో ఆ క్రికెటర్ ఇంటి పైన కూడా అల్లరి ముక్కలు నిప్పు పెట్టి ఆ ఇంటిని కూడా కాల్చి బూడిద చేశారు. సందీప్, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.